లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. అందరికీ నమస్కారం. భారతీయుడు 2 ఈ సినిమాని ఏషియన్ సురేష్ ఫిల్మ్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ టీంతో నేను ఒక పార్ట్ కానీ ఈరోజు నేను ఇంటర్వ్యూర్గా మారాను. మా టీం ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ ఎవరెవరు వచ్చారో చూద్దాం. రైట్ సైడ్లో స్టార్ట్ చేస్తాను. బాబీ సింహ నా జిగర్దండా సినిమాతో చాలా ఫేమస్ అయ్యి ఒక నేషనల్ అవార్డు గెలిచి చాలా మంచి రోల్స్ ఇక్కడ వాల్టేర్ వీర్ లాంటి సినిమాలో తన బ్రాండ్ ఏంటో యాక్టింగ్ ఏంటో చూపించాడు. ఈరోజు మనతో ఉన్నాడు. హాయ్ బాబీ, నైస్ టు హ్యావ్ యూ. మా లెఫ్ట్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు, తమిళ్, హిందీ ప్రతి లాంగ్వేజ్లో తన స్థాయి ఏంటో చూపించింది. తన అందంతో, తన యాక్టింగ్తో మిమ్మల్ని అన్నది ఆకట్టుకుంటుంది. సో రకుల్, వెల్కమ్ టు ద షో. అండ్ లుకింగ్ ఫార్ ఆస్కింగ్ సమ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ద టూ మాస్టర్స్ ఆఫ్ ద క్రాఫ్ట్ ఆన్ హియర్ ఇస్ మిస్టర్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్. ఆయన నన్ను లాంచ్ చేశారు బాయ్స్లో 22 సంవత్సరాలు అయింది. ఆయన ఇప్పుడు భారతీయుడు 2తో మీ ముందుకు వచ్చారు. అండ్ అఫ్ కోర్స్ టు హిస్ లెఫ్ట్ మా అందరి ఫేవరెట్, మీ అందరి ఫేవరెట్, ద వన్ అండ్ ఓన్లీ లోకనాయకుడు కమల్ హాసన్ గారు. కమల్ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. సో భారతీయుడు 2 అండి, 28 ఇయర్స్ తర్వాత ఒక సినిమా ఫ్రాంచైజ్ సీక్వల్ ఒక డైరెక్టర్ డైరింగ్గా తీశారు. ఆ సినిమా ఒక్క సినిమా కాదు, 2 సినిమాగా రెడీ అయింది. భారతీయుడు 2, భారతీయుడు 3. కానీ ఈ రోజు మనం భారతీయుడు 2 గురించి మాత్రం మాట్లాడతాం, భారతీయుడు 3 గురించి మాట్లాడుకుంటాం. ఆ డిస్క్లైమర్ తో స్టార్ట్ చేస్తాం. సో విల్ స్టార్ట్ విత్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ శంకర్ సార్. భారతీయుడు 2, భారతీయుడు 1 ఎంత పెద్ద హిట్, ఎంత పెద్ద హిస్టారికల్ ఈవెంట్ మోషన్ పిక్చర్ అందరికీ తెలుసు. అండ్ శంకర్ గారిని తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఒక తెలుగు డైరెక్టర్ గా చూస్తారు. సో శంకర్ గారు, భారతీయుడు 2 ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? అదే, భారతీయుడు ఆయన తర్వాత నేను వేరే పిక్చర్కి స్క్రిప్ట్కు వేరే పిక్చర్ తీయడానికి వెళ్ళిపోయాను. ఒక్కొక్క పిక్చర్ అయ్యే తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామని ఒక థాట్ ప్రాసెస్లో ఉండేటప్పుడు అప్పుడప్పుడు డైలీ న్యూస్ పేపర్ చూస్తాను. న్యూస్ పేపర్లు చూస్తే అక్కడే అన్నీ, ఎవ్రీడే న్యూస్ పేపర్లో ఇక్కడ లంచం, ఇక్కడ లంచం అని, ఇక్కడ తీసుకున్నారు, ఆయన అరెస్ట్ చేశారు, ఈయన అరెస్ట్ చేశారు, ఆయన బాధపడ్డారని న్యూస్ వస్తుంది. వెంటనే నాకు గుర్తు వచ్చేది సేనాపతి క్యారెక్టర్ భారతీయుడే. అంటే ఆలోచన వస్తుంది ఇప్పుడు, ఇప్పుడు భారతీయుడు వస్తే ఎలా ఉంటుందని ఆలోచన ఉంది. కానీ స్టోరీ రాలేదు, వెయిట్ చేశారు. ఒక్కొక్క పిక్చర్ అయ్యే తర్వాత న్యూస్ పేపర్, అదే లక్ష్యం, అదే థాట్ ప్రాసెస్. ఒకలాగా ఏదేది చేయకూడదు అని డిసైడ్ చేయడానికి చాలా సంవత్సరం అయిపోయింది. తర్వాత 2.0 టైంలో ఒక అవుట్లైన్ ఫామ్ అయింది, అది స్టోరీ బాగా డెవలప్ అయింది. ఫుల్ కంప్లీట్ అయ్యే తర్వాత కమల్ గారి దగ్గర వెళ్ళి చెప్పాను, ఆయనకి నచ్చింది, దెన్ వీ స్టార్టెడ్ దిస్. ఆ రోజు నా లైఫ్లో చాలా ముఖ్యమైన రోజుగా మారింది, ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి ఇండియన్ 2, భారతీయుడు 2 తీయకపోయి ఉంటుంటే ఈరోజు నేను ఒక మళ్ళీ శంకర్ గారి డైరెక్షన్లో ఫస్ట్ టైం మా గురుగారు కమల్ హాసన్ గారితో యాక్ట్ చేసే అవకాశం వచ్చినట్టు నాకు. ఐ వుడ్ హావ్ మిస్ దట్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ అండి, ఆ రోజు మీ ఇద్దరు కలిసి స్క్రిప్ట్ని ఓకే చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఐల్ కమ్ టు ద 2 యంగ్ యాక్టర్స్ ఆన్ మై లెఫ్ట్ అండ్ రైట్, స్టార్టింగ్ విత్ యూ సింహ. శంకర్ సార్ సినిమా నాకు నువ్వు నీ స్టార్టింగ్ డేస్ నుంచి తెలుసు. యు ఆర్ మై ఫస్ట్ ప్రొడ్యూసర్ ఫర్ లవ్ ఫెయిలియర్. వెరీ ప్రౌడ్ దట్ యు నో దట్ వి వర్క్ టుగెదర్ ఎట్ ఎన్ ఎర్లీ స్టేజ్. ఈ సినిమా శంకర్ గారు డైరెక్షన్, కమల్ హాసన్ గారు పక్కన ఉన్నారు, లైకా ప్రొడక్షన్స్, రెడ్ జాయింట్ మూవీస్, ఇట్స్ ద బిగ్గెస్ట్ క్యాన్వాస్. యెస్, యు నో వాట్ యు వాంట్ టు సే. లైఫ్ లో పెద్ద మూమెంట్ గా నేను చూస్తున్నాను ఈ సినిమాని. శంకర్ సార్ ఆఫీస్ నుంచి కాల్ రావడమే ఒక పెద్ద ఆపర్చునిటీ. తర్వాత సార్ నాకు కథ చెప్పి అది విన్న తర్వాత లైక్ ఎండ్లో వచ్చి ఐ థింక్ సార్ నా కళ్ళలో నీళ్ళు తిరిగిపోయాను అనమాట. సో దట్ వాస్ ద ఫిలిం. ఆ సినిమాలో నేను పక్కన కమల్ హాసన్ గారితో యాక్ట్ చేయడం అనేది ఇంకా యాక్టర్గా మనకు తెలుసు అది ఎంత పెద్ద గిఫ్టెడ్ అనేది, ఆయనతో స్క్రీన్ స్పేస్ వచ్చి షేర్ చేయడం అనేది. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ లైక్ మాటలు చెప్పలేకపోతున్నాను నేను. సో ఫస్ట్ టైం ఆయన్ని కాస్ట్యూమ్ వేసుకుని రావడం, తాతగా రావడం, ఆ వైబే లైక్ యూనో ఒక ఒళ్ళంతా పులకరించే ఒక విషయం. ఇండియన్ చూసినప్పుడు ఇలా అనడం, ఇలా అదంతా చూసినప్పటి నుంచి చూసి పెరిగిన ఒక విషయం, అలాంటి ఒక ఒక లెగసీ ఫిలింలో ఉండడం అనేది వెరీ గిఫ్టెడ్ ఐ థింక్ సార్. థ్యాంక్ యూ శంకర్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ పాయింట్ నేను ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలండి. ఈ రోజు మేము చక్కటి తెలుగులో ఈ ఇంటర్వ్యూ మీకోసం జరుపుతున్నాం. భారతీయుడు 2 ఒక పాన్ ఇండియన్ ఫిల్మ్ అండి. ఇది తమిళ్, తెలుగు, హిందీ ప్రతి భాషలో ఒక లోకల్ ఫిల్మ్గా రిలీజ్ అవ్వబోతుంది. పాన్ ఇండియన్ ఫిల్మ్కి ఒక చాలా ముఖ్యమైన డెఫినేషన్ నేను మీకు చెప్తాను. ఈ సినిమాలో మీ ముందు ముగ్గురు నటులు కూర్చున్నారు, ద గ్రేట్ కమల్ హాసన్ సార్ అండ్ బాబీ అండ్ మై సెల్ఫ్.
మేము ముగ్గురు ఈ సినిమాలో తమిళ్, తెలుగు అండ్ హిందీలో డబ్బింగ్ చేసాం. సో అది ఒక చాలా రేర్ అచీవ్మెంట్ ఇన్ పాన్ ఇండియన్ ఫిల్మ్. సో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ బాబీ ఫర్ షేరింగ్ దట్ ఎక్స్పీరియన్స్. కమింగ్ టు ద బ్యూటిఫుల్ రకుల్, రకుల్ మీకు తెలుగులో ప్రత్యేకంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అది యూత్ లో మీకు చాలా క్రేజ్ ఉంది. భారతీయుడు 2లో, భారతీయుడు 1లో హీరోయిన్స్ రోల్ మాక్సిమం గ్లామర్ అండ్ లవ్ స్టోరీ అండ్ కామెడీ ఆ పరంగా తిరుగుతూ ఉంటుంది, కానీ నాకు తెలిసి భారతీయుడు 2 ఇస్ డిఫరెంట్. సో టెల్ యువర్ ఫ్యాన్స్ అండ్ ది ఆడియన్స్, భారతీయుడు 2లో రకుల్ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వెల్, భారతీయుడు 2లో యాక్చువల్లీ నువ్వు చెప్పినట్టు అన్ని క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, అండ్ ఆ ఇంపార్టెన్స్ అండ్ ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. నా చేంజ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద యూత్, రైట్? ఇప్పుడు ఆ జెండర్ లేకుండా ఆ యంగర్ జనరేషన్ ఎలా ఏం చేస్తుంది, ఎలా సేనాపతి ఫుట్ స్టెప్స్లో ఫాలో అవుతుంది అని ఫిల్మ్ ఇంకా చెప్పు లేకపోతున్నాను. ఇంకా ఒక లైన్ చెప్పొచ్చు, యంగ్స్టర్స్ కోపం వస్తే ఏం జరుగుతుంది, యంగ్స్టర్స్ చేతిలో రెవల్యూషన్ ఉంది. సో ఆ రెవల్యూషన్ మేము స్టార్ట్ చేస్తాం. కరెక్ట్. మగాళ్ళు మాత్రం కాకుండా ఆడాళ్ళు మగాళ్ళు కలిసి దేశాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో రకుల్ మేము కలిసి దిగుతాం. అండ్ ఇంకొకటి, శంకర్ సార్ ఫిల్మ్స్ లో యాక్ట్రెసెస్ కి ఎప్పుడైనా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇంపార్టెన్స్ ఉంది. ఐ డోంట్ థింక్ నాట్ ఓన్లీ యాక్ట్రెసెస్, అన్ని క్యారెక్టర్స్ ఫిల్మ్స్ లో ఉన్న క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్ళు ఉన్న స్పేస్ కి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకోటి, నేను చూసే విధానం శంకర్ సార్కి వచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ. ఆయన ఒక న్యూస్ పేపర్ చదివినప్పుడు అంత కోపం వస్తున్నప్పుడు ఆ కోపాన్ని ప్రతిఫలంగా పుట్టించిందే భారతీయుడు. ఒక సూపర్ హీరో రావాలి, ఈ ప్రజలకి ఒక న్యాయం చేయాలనేది. సో ఐ థింక్ సార్ మీ దగ్గర చాలా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది సార్. సో మీ దగ్గర నాకు ప్రత్యేకంగా భారతీయుడు సినిమా థియేటర్లు చూసినప్పుడు, అప్పుడు నేను స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్తున్నాను, సినిమా చూసి నాకు కోపం వచ్చింది. సిస్టమ్ అంతేనా, మనం ఏం చేయలేమో, అంత హెల్ప్లెస్ గానే ఉన్నాము మనం, మనకేంటి దారి, ఎవరు చూపిస్తారు దారి అని అక్కడ సేనాపతి దారి చూపించారు. అలా శంకర్ గారు మీరు ఎంతో ఎన్నో సినిమాలు చూసి వచ్చారు ఇండస్ట్రీకి, మీకు కూడా సినిమాలో ఒక సినిమాలో ఉన్న కంటెంట్ చూసి సమాజం మీద ఒక కన్సర్న్ వచ్చి ఒక కోపం వచ్చే సినిమాలు మీరు చూసారా? ఇస్ దట్ వాట్ మేడ్ యూ ద సోషల్ చేంజ్ ఫిల్మ్ మేకర్ దట్ యు ఆర్? అది అది గుర్తులేదు నాకు. నేను యాక్చువల్గా డైరెక్టర్ మహేంద్రన్ సార్ ఆయన పిక్చర్ చూసి ఒక సాఫ్ట్ పిక్చర్స్ అంటే ఎమోషన్ తోటి ఒక టచింగ్ ఫిల్ము అలాంటి పిక్చర్ చేయాలని నేను వచ్చాను. నేను ఆ సమయంలో ఏ ప్రొడ్యూసర్కి వెళ్తే సార్ ఒక యాంటీ హీరో సబ్జెక్ట్ ఉంటే చెప్పండి అంటున్నారు. నేను నా పిక్చర్లో హీరోయిన్ ఓరియంటెడ్ మై ఫస్ట్ స్క్రిప్ట్ అది చెప్తే సార్ అది తర్వాత చేస్తాము, ఒక యాంటీ హీరో సబ్జెక్ట్ ఇవ్వండి. ఎక్కడ వెళ్తే యాంటీ హీరో సబ్జెక్ట్, యాంటీ హీరో సబ్జెక్ట్, యాంటీ హీరో సబ్జెక్ట్ కావాలి కదా, అంతే కదా చేస్తానని చేసి అప్పుడు ఆలోచించి రాసిన స్టోరీ జెంటిల్మెన్. వావ్, సూపర్. అండ్ జెంటిల్మెన్ నుంచి స్టార్ట్ అయిన ఈ హిస్టారిక్ జర్నీ ఆఫ్ డైరెక్టర్ శంకర్ మేము అందరూ చూసాం. థ్యాంక్ యూ సార్. ఐ నో మీరు ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్తో స్టార్ట్ చేస్తుంటే ఇంకా వేరే టైప్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటారు, బట్ ఈ దారిలో వచ్చి మీరు మొత్తం ఇండియన్ సినిమా ల్యాండ్స్కేప్ని మార్చారు. సో థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దాట్. కమింగ్ టు ద పర్సన్, నాకు యాక్చువల్లీ ఆయనతో ప్రశ్న అడగడం చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఆయన ఒక స్టూడెంట్గా ఉంటే ఆయనకు ప్రతి క్వశ్చన్ పేపర్లో అన్ని ఆన్సర్స్ తెలుసు. సో మనం ఏ క్వశ్చన్ అడిగి ఆయన్ని ఛాలెంజ్ చేద్దామని కమల్ గారు నేను మీ దగ్గరకు వస్తాను. ప్రపంచంలో ఒక యాక్టర్గా ఒక రోలు, ఏ రోల్ అయినా మీరు ఆల్రెడీ చేసేసారు, యాజ్ అ రైటర్, యాజ్ అ డైరెక్టర్ మీరు చూడని జానర్స్ లేవు, కానీ ఈ భారతీయుడు మొదటిసారి మీరు యాక్ట్ చేసి కంప్లీట్ చేశారు, సినిమా పెద్ద హిట్ అయింది ఆల్ ఓవర్ ఇండియా. ఆ టైంలో తమిళ్లో హిట్ అయ్యి తెలుగులో బ్లాక్ బస్టర్ అయ్యి తర్వాత హిందీకి వచ్చి అక్కడ 100 డేస్ ఆడి, సో ఇట్ వాస్ అ మ్యాసివ్ ఫిల్మ్. ఆ సినిమా తర్వాత ప్రత్యేకంగా యాజ్ అన్ యాక్టర్ మీ బాధ్యతలు ఇంక్రీజ్ అయ్యేలా మీరు ఫీల్ అయ్యారా ఈ సేనాపతి క్యారెక్టర్ వల్ల? సేనాపతి క్యారెక్టర్ వల్ల, నమస్కారం అండి, సేనాపతి క్యారెక్టర్ వల్ల ఇంప్రూవ్ అయిందా అంటే ఎస్. బట్ ఈవెన్ బిఫోర్ దాట్ వీఆర్ టాకింగ్ ఆల్ దిస్, వాట్ వాజ్ ఇంట్రెస్టింగ్ ద వే శంకర్ గారు brought that everybody wanted to make a young film. Angry Young Man, we have heard of that. Amitabh Garu took it to many houses. Angry Young Man, Angry Young Man, ane patam. Everybody used it. But this Angry Old Man... Bale.
వాస్ ఎ వెరీ న్యూ కాన్సెప్ట్ ఇన్ సినిమా. అవర్ యాంగ్రీ ఓల్డ్ మ్యాన్ ఇస్ గాంధీజీ. సో దట్ బట్ హీ చోస్ అ డిఫరెంట్ ప్యాత్. ఇందులో ఒక డైలాగ్ ఉంది, ట్రైలర్లో కూడా ఉంది, గాంధీ మార్గంలో నేతాజీ మార్గంలో నేను అని చెప్పినట్టు రెండు కూడా ఇస్ వాట్ హాస్ గాట్ అస్ దిస్ ఫ్రీడమ్. బోత్ ఆర్ నెసెసరీ, బట్ యు మస్ట్ అండర్స్టాండ్ వెన్ యూ టాక్ హైలీ అబౌట్ నేతాజీ, ద హైట్ ఆఫ్ వ్యాలర్ ఇస్ అహింస. అది అర్థం చేసుకోవడానికి ఇట్ టుక్ మీ నియర్లీ 26 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్. ఐ వాజ్ నాట్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ గాంధీజీ బికాస్ వెరీ ప్యాసివ్, వెరీ లీగల్, వెరీ కరెక్ట్ అండ్ వెరీ బోరింగ్ ఇన్సిడెంట్ యాక్చువల్లీ. సో వీ వర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ నేతాజీ. వెన్ ఐ వాజ్ జస్ట్ అండర్స్టాండింగ్ గాంధీజీ, ఐ గాట్ టు ప్లే ఎ స్టూడెంట్ ఆఫ్ నేతాజీ, నాట్ ఎ సోల్జర్ ఆఫ్ నేతాజీ. దాట్స్ వాట్ ఐ లైక్డ్ వెరీ మచ్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ యాంగ్రీ స్టోరీ విచ్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ద స్ట్రీట్. ఇట్ ఈస్ అబౌట్ ట్రాఫిక్ కాప్స్, విలేజ్ ఆఫీసర్స్, అంతేనా మా లైఫ్ ఇస్ ఓన్లీ అరౌండ్ దెమ్? నో, ఇట్ హ్యాస్ అ హిస్టారిక్ రెఫరెన్స్ బ్యాక్ టు అలా ఉండేవారం మనం, బట్ హౌ వీ హ్యావ్ చేంజ్ టు దిస్. సో దిస్ నేరేటివ్ పాయింట్ ఐ లైక్ వెరీ మచ్, విచ్ ఇస్ దేర్ ఇన్ యువర్ రంగదేవ్ వసతి ఆల్సో. కరెక్ట్. దట్ కైండ్ ఆఫ్ టెలింగ్ యూ ఈవెన్ ఇన్ హిందూ ప్రేయర్స్ దే టాక్ అబౌట్ యువర్ కనెక్షన్ టు ది సన్ అండ్ కమ్ ఫ్రమ్ దేర్, దెన్ యూ రియలైజ్ యూఆర్ నాట్ జస్ట్ అ శాండ్ పార్టికల్ ఇన్ ద బీచ్, యూఆర్ పార్ట్ ఆఫ్ దట్ హోల్ సొసైటీ. ఆ ఫీలింగ్ ఇండియన్ వన్లో ఉంది, ఇందులో ఇంకా ఎక్కువగా ఉన్నట్టు నా ఫీలింగ్. అండ్ ఇట్ చేంజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఈ మార్కెట్ డబ్బు ఎక్కువగా ఇస్తారు అనే దట్ అపార్ట్, ఇట్ స్టాప్ మీ ఫ్రమ్ అన్నెసెసరీ సింగింగ్. థ్యాంక్ యూ. బికాస్ నా దగ్గర ముందు ఒక మైక్ ఇచ్చేవారు, ఎవ్రీ ఫిల్మ్ ఐ హావ్ టు క్యారీ దట్ మైక్. లక్కీలీ నా బ్రదర్ మోహన్ గారు వచ్చారు, మైక్ మోహన్ అని పేరు చెప్పుకున్నాడు, అక్కడికి వెళ్ళిపోయింది. నేను ఇంకా ప్రతి స్టేజ్ లో మైక్ పట్టుకుని పాడుతున్నాను. సో ఈయన దగ్గర టిప్స్ తీసుకుని ఆ మైక్ ఎవరి దగ్గర నేర్చుకుంటాను. వెరీ టెంప్టింగ్ ఆల్సో, మంచి మంచి హీరోయిన్లు ఇలాంటి హీరోయిన్లు దొరుకుతారు. ఐదర్ బీయింగ్ అ విలన్ ఆర్ హీరో ఇస్ ద బెస్ట్ థింగ్. దిస్ సోషలీ కాన్షియస్ man, that to an old man, sort of relieves you of all this worldly things, and he is very focused. Super. And that's what I liked about this character. Then bringing back, going back to Virumandi, all that was actually easy for me. Right. This sort of paved the way. And wonderful. I should thank both Sujata Garu and him, because they sat with me, we spoke about it. Why, what? Because many films have come, this vigilante films are chala many. Chini, correct. But this has a special quality to it. Because it's a common dream. Every man in the street wants to, Prime Minister Bagaledu, Chief Minister Bagaledu, Maakum, Kvatta, Evena, Zargaleni, street man will say, it's a dream. Mm. And when that commentary becomes harsh, it becomes assassination, killing. The worst form of criticism is assassination. Correct. We have seen that happen to Gandhiji. So, me cheptunnadu commentary, common man, common dream. He likes all that. He doesn't realize why MGR Garu's films, NTR Garu's films became. He will be a common man in the street, but Rajkumari will fall in love with them. Correct. Whether it will happen in life or not, but they went for it. It made their evening happy. Aspiration. The same feeling is there in ee Indian chitramlo. Probably it's a therapy. Aa kopanga vache picture chusi nidhanamga intiki vellipothadu. Not that I felt a guilt. I've said it in interviews. You sent him back home pacified. What happens?
ది ఆన్సర్ ఇస్ దేర్ ఇన్ భారతీయుడు 2. భారతీయుడు 2 సర్, మీ ఇద్దరితో ఒక ప్రశ్న. 28 సంవత్సరాలు అయిపోయిందండి, ఈయన చెప్పినట్టు కామన్ మ్యాన్ కామన్ డ్రీమ్ దాని గురించి ఒక కామెంటరీ, అప్పుడు ఇలాంటి ఒక మనిషి వస్తే ఎలా ఉంటుంది అని ఒక ఇమాజినేషన్. సేనాపతి వచ్చాడు, కొడుకుని చంపాడు, తర్వాత అతను చనిపోయాడు అనుకున్నప్పుడు ఎస్కేప్ అయ్యి భారతీయుడు చావే లేదని చెప్పి అమెరికా నుంచి ఫోన్ చేశారు. 28 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎంత మారింది, ఈరోజు సేనాపతి మళ్ళీ తిరిగి ఎందుకు రావాలి అనేది సినిమా. కానీ ఈ కరప్షన్ అనే ఒక క్యాన్సర్ ఉంది కదా, కొంతమంది అంటారు ఎందుకు మళ్ళీ కరప్షన్ గురించి సినిమా తీస్తున్నారని, దానికి మీ సమాధానం ఏంటి? అదే సి, ఇప్పుడు నార్మల్ అయిపోయింది, ఇప్పుడు దాని ఏం ప్రాబ్లం, అది అందరూ ఇస్తున్నారు, అందరూ తీసుకుంటున్నారు, తిని అది డైజెస్ట్ చేసేసి అదే అది అలవాటు అయిపోయింది. అది అది డేంజర్. అది మళ్ళీ ఆలోచించాలి ఏం చేస్తున్నాం మనం, వి యాక్సెప్టెడ్ ఇట్, దెన్ ఇట్ బికమ్ లా ఆర్ వాట్ లైక్. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ వీ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. దిస్ ఇస్ నాట్ రైట్. సో ఎవ్రీ వన్ షుడ్ థింక్. సో అండ్ ఆల్సో దట్ థాట్ ఆఫ్ ఒక దేవపుత్రుడు వస్తాడు, వచ్చి అన్ని మాకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాడు, తీర్చేసట్టు ఏమైనా చేస్తాడు, ఏం చేస్తాడు అని కూడా ఆలోచించడానికి టైం లేదు. ఏమైనా చేస్తాడు, తీరిపోతుంది అనటం ఇస్ రాంగ్. వాట్ ఈస్ యువర్ పార్ట్ ఇన్ ఇట్? అమెరికన్ ఆర్మీలో అంకుల్ సామ్స్ ఇమేజరీ ఈజ్ ఐకానిక్ ఇమేజరీ ఆఫ్ పాయింటింగ్ అవుట్ అట్ కరీ, దట్ ఈస్ దేర్ ఇన్ ఇండియన్ 2, దట్ ఈస్ ఇండియన్ 2, దట్ ఈస్ వై వీ హ్యావ్ దిస్ ఐకానిక్ పోస్టర్ పాయింటింగ్ అట్ యూ. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఇండియన్ 1 ఆల్సో, బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్ అంటారు సినిమా లాంగ్వేజ్లో. అందులో కోపంగా ఒక విక్టిమ్తో మాట్లాడుతూ ఇలా తిరిగి కెమెరా వైపు చూసి హీ స్టార్ట్స్ అడ్రస్సింగ్ ద పీపుల్, దట్ హెస్ గాన్ ఫుల్ ఫ్లెజ్ 3 అవర్స్ ఇన్ హిందుస్థానీ, భారతీయుడు, ఇండియన్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. అండ్ ఐ లైక్ దట్ కాన్వర్సేషన్ బికాస్ ఇట్స్ అ డైరెక్ట్ ఆనెస్ట్ కాన్వర్సేషన్. అండ్ ఈ ఆనెస్ట్ కాన్వర్సేషన్ గురించి నేను సార్తో ఇంకొక మాట చెప్పాలి. ఇప్పుడు ఇండియన్ భారతీయుడు 2 మీరు ఈ సినిమా గురించి విషయానికి వస్తే సేనాపతి ఉన్నారు, కానీ సేనాపతి రావడానికి కారణాలు చాలా ఉంటాయి. మీరు ట్రైలర్ చూస్తుంటారు, ఒక హంటింగ్ డాగ్ రావాలి అని ఒక కుర్రోడు చెప్తారు. ఈరోజు యూత్ చేతుల్లో ఏముందనేది ఈ సినిమాలో సేనాపతి క్యారెక్టర్ ఏం చెప్పినట్టు వేలు చూపించి నువ్వేం చేయబోతున్నావు అని ఒక ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నలో ఇంకో ఒక సమాధానం కావాలి సార్, హింస సొల్యూషన్ కాదు కదా, కానీ సినిమాలో ఫ్యాంటసీ డ్రీమ్ వరల్డ్లో మనం హింసని విజిలాంటి జస్టిస్ని ఒక మార్గంగా చూపిస్తున్నాం, అది సినిమాటిక్ లిబర్టీ కానీ యంగర్ జనరేషన్కి ఈ సినిమా ఏం చెప్పబోతుంది? ఇలా స్టోరీ వెళ్ళకుండా ఉంది అన్ని ఆయనే అంటున్నాడు, ప్రతి స్టోరీ నువ్వు బయట పెడుతున్నావు అని. అది ఆయన అలాగే మాట్లాడతారులే, కానీ నేను ఎలాగో దాన్ని బయట లాగేసి మీకు కొంచెం స్వారస్యం కూడుతాను నేను, అంతే కదా. నో నో, బట్ ఇందులో ఇఫ్ యు సీ హీ హ్యాస్ దిస్ టూ ఫింగర్, యూ కెన్ అలిగారికలీ టేక్ ఇఫ్ యూ టేక్ ద గాంధీ గారి రూట్, వన్ ఇస్ సెల్ఫ్ డిసిప్లిన్, కిల్ ద అసుర ఇన్ యూ. Absolutely. Because that villain is there in you. Correct. You always point at the world of samajam ila ayipoyindi vaade kaaranam antunnaru, meeku andulo aa crime lo meeru kuda panchukuntunnaru, you have a what you call partnership in that crime anedi, which means it is a two pronged attack which has to be done. That is why two fingers. అదే సార్, ఫస్ట్ పార్ట్ లో చెప్పినట్టు ఇవ్వడం కూడా తప్పు, తీసుకోవడం ఇవ్వడమే తప్పు, తీసుకోవడం తప్పు. కానీ టూ ప్రాంగ్డ్ ఇస్, వన్ ఫింగర్ షుడ్ హిట్ యూ, దట్ ఇస్ ద వన్ వర్మ, అనదర్ వర్మ ఇస్ దిస్. యు సీ ద డాట్, ఇట్ ఇస్ ఫేడింగ్, బట్ వన్స్ ఇట్ ఫేడ్ యూ షుడ్ ఫర్గెట్ ఇట్, ద డాట్ షుడ్ హిట్ యూర్. సో దీస్ టూ ఫింగర్స్, you hide it, you don't see this political thing, we are not showing you, but it is there, and that's what I like. This is the new cinematic Verma by Mr. Shankar. So the one finger is this way, another finger when it joins together, one, the punch is stronger, two, you're sending a political message, this is one way of killing people, but is it possible for you? The other possibility is
హిట్ దట్ వర్మ అట్ ద బ్యాడ్ మ్యాన్ ఇన్సైడ్ యూ. కరెక్ట్. డోంట్ డూ ఇట్. దెన్ యూ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ ద అదర్ మ్యాన్, మీరు ఎందుకు ఇలా లంచం తీసుకుంటున్నారు? మీరు తీసుకోకు, తీసుకోకూడదు. మీ లోపల రాక్షసుడిని అసురుడిని ఫస్ట్ ప్రశ్నలు చెప్పండి, తర్వాత వచ్చి ఇంకో మనిషిని ప్రశ్న అడగండి. అక్కడ భగవంతుడు అక్కడ ఒక రాక్షసుడిని చంపేస్తున్నాడు అనేది కాదు, ఇదే భగవంతుడు ఇదే రాక్షసుడు. చాలా డిమానిక్ ఒక దారి తీసుకుంటుంది. మనం లైట్ గా వద్దాం. శంకర్ గారి ఇమాజినేషన్ లో ఈయన ఎక్కడ ఈ లొకేషన్స్ వెతుకుతారయ్యా, ఈయన సినిమాలో మాత్రం ప్రతి ఫ్రేమ్ ఎలా కళ చూస్తున్నట్టు ఉంది అని ఆడియన్స్ 30 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. శంకర్ గారు మీ ఇమాజినేషన్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? విజనరీ ఎలా వస్తుంది సార్? అది బేస్డ్ ఆన్ ఆడియన్స్ ఓన్లీ. ఆడియన్స్కి మనం చూపిస్తాం ఒక పిక్చర్లో ఒక సాంగ్, ఆ క్యారెక్టర్ బట్టి ఆ క్యారెక్టర్ డ్రీమ్ ఎలా ఉంటుంది, ఆయన ఎలాంటి లొకేషన్లో ఇమాజిన్ చేస్తారని ఆ షూలో వెళ్ళి ఇమాజిన్ చేసేటప్పుడు ఒకటి వస్తుంది. అది చూపించిన తర్వాత అది అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ ఆడియన్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఇంకా బెటర్గా ఏదో ఇవ్వాలి. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ అండ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది స్క్రిప్ట్ అండ్ ద క్యారెక్టర్. ఒక్కొక్కప్పుడు పిక్చర్ చేసిన తర్వాత డైరెక్టర్గా యాక్టర్గా అని మీరు ఇది అనుకుని చేస్తారు కాదు అంటే అది అనుకోలేదు అని చెప్పుకునే ధైర్యం లేదు మనం. అలాగా మీరు అలా అర్థం చేసుకున్నారా, థ్యాంక్ యూ అండి అని ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ పిక్చర్కి అది సీడ్ అవుతుంది. కరెక్ట్. సమ్టైమ్స్ ఐ సీ సైడ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ దేర్. దే థింక్ ఆఫ్ సంథింగ్ విచ్ వీ నెవర్ థాట్ ఆఫ్ అండ్ సే అదే కదా మీరు చెప్పాలనుకున్నది అంటారు. దాన్ని సే అది కూడా బాగుంది. ఇప్పుడు ఈ ఇండియన్ స్టోరీకి అట్లీస్ట్ 4 స్క్రీన్ ప్లేస్ ఆర్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. హీ విల్ డూ దిస్, ఆ తర్వాత ఇది అవుతుంది అని భవిష్యవాణిలా చెప్తున్నారు. బట్ దాట్ ఈస్ హౌ మచ్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఇమాజినేషన్ ఇస్ దేర్. సో ద జాబ్ ఆఫ్ అ స్క్రీన్ రైటర్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఈ సినిమాలో పనిచేసిన స్క్రీన్ రైటర్స్ మాత్రం కాదండి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ గురించి ఒక చిన్న ముక్క చెప్పాలి. మెయిన్గా కెమెరామ్యాన్ రవి వర్మన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్, ప్రొడక్షన్ డిజైనర్ ముత్తురాజ్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. సార్, మీ టెక్నీషియన్స్కి సినిమా సైన్ చేసే ముందు వాళ్ళు ఎంత ఒక పెద్ద ఒక మౌంటైన్ని క్లైమ్ చేయబోతున్నారని వాళ్ళు తెలిసి వస్తారు, అయినా మీరు ఆ మౌంటైన్ హైట్ పెంచుతారని నేను విన్నాను. మీ టెక్నీషియన్స్ని మీ ఈ సినిమాలో ఎలా ఇన్స్పైర్ చేశారు, వాళ్ళు మీకు ఎలాంటి అవుట్పుట్ ఇచ్చారు? అదే స్టోరీ చెప్తాను అందరికీ, స్టోరీ చెప్పి నా ఎక్స్పెక్టేషన్ ఏమి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెఫరెన్స్ ఏదైతే ఉంటే ఇలా అదే కాదు ఇలాంటి కేటగిరీ అని చెప్పేస్తే వాళ్ళు అర్థం చేసుకొని నేను అనుకున్నది కానీ ఇంకా బాగా అవుట్పుట్ ఇచ్చారు రవివర్మన్ గారు కానీ ముత్తురాజు గారు కానీ. చాలా సింపుల్గా చెప్పేశారు. అంత సింపుల్ కాదు అది. అది ఆ కాన్వర్సేషన్ నేను చూశాను. నా తరపులో నుంచి నేను చెప్పుకోవాల్సింది ఒక చిన్న డ్రెస్ బెల్ట్ దిస్ దట్ హెయిర్ ముస్టాష్ సో మచ్ డిస్కషన్ అన్లెస్ యు ఆర్ ఈక్వలీ ఇంట్రెస్టెడ్ యు విల్ బి బోర్డ్ విత్ శంకర్ బికాజ్ ఆ ఇంట్రెస్ట్ లేకపోతే ఏంటి ఏమేమో ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తూ ఉంటున్నాడు. ప్రతి విషయానికి 100 విషయాలు చెప్తారు ఏంటి అని అడగ అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్, ఇట్స్ అ ఛాలెంజ్. దట్ ఈస్ వై ఆల్ టెక్నీషియన్స్ ఎంజాయ్ వర్కింగ్ విత్ దెమ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ గివింగ్ అ జాబ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ విచ్ విల్ మేక్ యూ అండ్ ద ఫిలిం లుక్ యూనిక్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఐ హవ్ డన్ సో మెనీ ఫిలిమ్స్ అండ్ ఐ ఆల్వేస్ సే చూసానులే ఏముంది కొత్తగా అనే ఒక ఒక పొగరు ఉంటుంది అందరికీ. ఎవ్రీ టైమ్ వెన్ అ గుడ్ థింగ్ హ్యాపన్స్ ఇన్ అ సెట్, ఎనీ ఫిలిం సెట్, యూ సడన్లీ బికమ్ హంబుల్. అలా అనుకోకూడదు అనే దట్ ఐ ఫెల్ట్ ఇన్ ద ఫస్ట్ సెట్, బిగ్ సెట్ ఇన్ పెద్ద ప్యాలెస్ సెట్లు అన్ని చూసాము ఎంజీఆర్ గారు. ఈ సినిమాలో సెట్స్ ఉంటాయండి, ఒక్కొక్క సెట్ ఒక ఫుల్ ఫిలిం బడ్జెట్ లో ఉంటుంది, అలాంటి స్కేల్లో అలాంటి ఇమాజినేషన్ లో. ఐ వాక్డ్ ఇన్ టు ద సెట్ యూజువలీ యాజ్ అన్ యాక్టర్ ఐ విల్ పుట్ అ చైర్ అండ్ ఐ విల్ ఒక కార్నర్లో కూర్చొని రెడీ అయితే చెప్పండి అంటాను. బట్ ఐ వెంట్ లైక్ అ కామన్ టూరిస్ట్ వాచింగ్ దిస్ గోల్డెన్ సెట్. సేమ్ ఫీలింగ్. ఐ వాక్ దట్ ఇట్ సెల్ఫ్ సీన్ గెలిచింది. దట్
పర్టికులర్ మూమెంట్ విదౌట్ ఎనీ సీన్ హ్యాపెనింగ్ దేర్ జస్ట్ అ ప్యాన్ షాట్ విల్ బికమ్ లైక్ ఎనీ ఆఫ్ సెవెన్ వండర్స్ దట్ హి షోస్ ఇన్ ది ఫిల్మ్ ది సెట్ ఇట్సెల్ఫ్ బికేమ్ దట్ దట్ ఐ నో ఇట్ టుక్ సమ్ టైమ్ బికాస్ షెడ్యూల్ టైమ్ దాటిపోయింది బికాస్ దే హ్యాడ్ టు బ్రింగ్ దట్ పర్టికులర్ పెయింట్ పర్టికులర్ మెటీరియల్స్ ఫ్రమ్ హాంకాంగ్ చైనా సో ఇట్ టుక్ టైమ్ ఎవ్రీ స్టెప్ యూ టేక్ ఇస్ నాట్ ఓన్లీ కాస్ట్ బట్ యాక్చువల్ హార్డ్ వర్క్ బై మెనీ పీపుల్ వి హావ్ హర్డ్ ఆఫ్ యూ కెన్ సీ ఇన్ ద షార్ట్ ట్రైలర్ వి సే మొసైక్ టైల్స్ మార్బుల్ టైల్స్ వాట్ ఎవర్ టైల్స్ యూ కెన్ థింక్ ఆఫ్ హియర్ యూ సీ ఎ గ్లాస్ ఫ్లోర్ మనీ అండర్నీత్ ఇస్ టాక్స్ ఆఫ్ మనీ బిల్డింగ్ ఎ సెట్ లైక్ దట్ ఎలా అంటారంటే ఈ సినిమా సెట్లు అన్ని ఒకే రోజు మనం 6 ఇయర్స్ నుంచి సినిమా తీస్తున్నాం కదా ఒకే రోజు అన్ని సెట్లని మనం చూడగలిగితే శంకర్ ఫిల్మ్ సిటీలో ఉంటుందని చెప్తున్నారు అన్ని ఒక్కొక్క సెట్ ఆఫ్ యూనివర్సల్ స్టూడియోస్ లెవెల్లో ఉంటుంది యాక్చువల్లీ ఐ ఆస్క్ ఆర్ స్క్వేర్ బాక్స్ లా ఉంటుంది ఈ సెట్ ఎంత కాస్ట్ ఈ 2 బాక్స్ వస్తుందా అని ఐ విల్ బి కౌంటింగ్ ద కాస్ట్ ఆఫ్ ద సెట్ అండ్ యూ ఫీల్ ఇంకా ఉందా సీన్ అంటే ఒక సీన్ 10 మినిట్స్ 7 మినిట్స్ దట్స్ ఆల్ సార్ వేరే ఫ్లాష్ బ్యాక్ లో ఏమైనా వస్తుందా రాదు సార్ సాంగ్ ఆలోచించాను సార్ నాకే పోస్ట్ గా ఉంది ఇంకోటి చెప్తున్నాను నేను ప్రొడ్యూసర్ గారి దగ్గర చెప్పాను సార్ ఇంత ఖర్చు పెట్టి సెట్ చేసాము ఒక ఇది గోల్డ్ హౌస్ జ్యువెలర్స్ ఉంటారు కదా ఒక యాడ్ తీసేస్తాం బెస్ట్ మనకు కొంచెం కాస్ట్ రికవర్ అవుతుంది ఆల్ జ్యువెలర్స్ ఒక్కొక్క రోజు వచ్చి యాడ్ షూట్ చేసుకోండి బిగ్ జ్యువెలర్స్ షూట్ అండ్ యాడ్ కానీ పిక్చర్ రిలీజ్ తర్వాతే అది రావాలి అని ఒక కండిషన్ లో పెట్టి చేయాలి బట్ ఇట్ లుక్ లైక్ దట్ బికాజ్ సో మచ్ ఆప్షనల్ అండ్ ద రీజన్ వై హి హస్ పుట్ దట్ సెట్ ఐ లైక్ దట్ మోర్ దెన్ ఇట్ ఇస్ నాట్ ఎ డ్రీమ్ ఇట్స్ ఎ రియాలిటీ రియల్ సెట్ It's a real set and there's a real man who has taken all that gold and built a useless palace. And he's a corrupt man. That point I liked because the showing wealth to just tickle the pedestrian kadavidi. Kopam vache ila oka set veyadam anedi. Oh, inta dabbu undi. Manam enduki ila vaadapadutunnam. బంగారం యాడ్ ఎవరైనా తీయాలనుకుంటే ఈ సీక్వెన్సెస్ ని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి గోల్డ్ సెట్ కావాల్సిన బంగారం మాత్రం తీసుకోండి ఒక లెవెల్ ఒక హద్దు ఉండాలండి ఆ హద్దు మీరకూడదు ఇక్కడ ఈ సినిమాలో ఈయన పడిన కష్టాల గురించి మనం చాలా విన్నాం నేను లకుల్ సింహ అందరి దగ్గర నుంచి చూసాం రోజు 5 to 6 అవర్స్ ఆయన మేకప్ మీద మాత్రం స్పెండ్ చేశారు కానీ దాన్ని బట్టి దాని గురించి మీరు ఆల్రెడీ విన్నారు దాని గురించి మళ్ళీ మాట్లాడింది నేను మిమ్మల్ని బోర్ చేయను కానీ ఆ మేకప్ వేసుకోవడం స్కిన్ నుంచి ఒక చాలా ఇంచెస్ దూరంలో ఆ మేకప్ కంప్లీట్ అవుతుంది ఒక కొత్త మొహం ఫామ్ అవుతుంది డైరెక్టర్ గారు చెప్పారు భారతీయుడు 1లో సేనాపతి క్యారెక్టర్ క్రియేట్ చేస్తున్నప్పుడు కమల్ గారు ఫాదర్ ఆయన అంకుల్ ఫోటోస్ అన్ని తీసి ఫ్రంటల్ ప్రొఫైల్స్ కలిపి ఒక ఫేస్ క్రియేట్ చేశారు అలాగే ఇప్పుడు 100 సంవత్సరాలు దాటిన ఏజ్లో సేనాపతి ఉన్నప్పుడు ఆయనకి కొత్త లుక్ ఉంది ఆయనకు ఒక కొత్త పర్ఫార్మెన్స్ రావాలి సార్ ఆ సేనాపతికి ఈ సేనాపతికి ఏ డిఫరెన్సెస్ మీరు తీసుకొచ్చారు అండ్ మీ పర్ఫార్మెన్స్ మీరు లోపల యాక్ట్ చేస్తే అది బయట కనిపించడానికి ఎంతసేపు పడుతుంది వాట్ ఇస్ ద ట్రావెల్ టైం ఒక నవ్వు ట్రావెల్ టైం ఇక్కడ నుంచి బయటకి రావడానికి ఎంతసేపు పడుతుంది ఇఫ్ యు వాంట్ కాంప్లికేటెడ్ యు కెన్ కాంప్లికేటెడ్ బట్ మైక్ లో మీరు మాట్లాడుతుంటే ఒకలాంటి ఎక్కువ వస్తాయి ఫీడ్బ్యాక్ ఆర్ ఫర్ సింగర్స్ టు గెట్ స్టేజ్ లో ఒక స్పీకర్ మానిటర్ స్పీకర్ మన పాడుతుంది మనకు వినిపిస్తుంది లేదా ఆ స్పీకర్ సౌండ్ మనకు మాకు వస్తుంది దూరంలో ఉన్న ఒక స్పీకర్ అలాంటి మెకానిజం మన బాడీలో ఉంది ఇఫ్ యూ వేర్ అ గ్లవ్ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ లెర్న్ టు పికప్ థింగ్స్ విదౌట్ డ్రాపింగ్ దమ్ ఎంత ఫోర్స్ ఇవ్వాలో సో సైన్స్ అంటే సైన్స్ సెన్సిబిలిటీ అంటే సెన్సిబిలిటీ ఐ యూజ్ ఓన్లీ మై సెన్సిబిలిటీస్ ఐ డోంట్ థింక్ ఆఫ్ దిస్ క్యాల్కులేషన్ అని అనుకోలేదు ఇఫ్ యూ లుక్ ఇన్ ద మిర్రర్ ఐఎమ్ స్మైలింగ్
బట్ కనిపించలేదు. ఆన్ ది వేలో ఉంది సార్, స్మైల్ ఆన్ ది వేలో ఉంది సార్. బట్ వాట్ ఐ లవ్డ్, ఐ స్టిల్ రిమెంబర్ ఎన్నో మందులు గురుగారు ఎన్నో మందులు కళలు నేర్పించారు. బట్ వన్ మ్యాన్ హూ క్వైట్లీ డిడ్ ఇట్, గురు అంటే కూడా కోపం వస్తుంది, మైకేల్ లూయిస్ మోడల్. ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్ టు గివ్ 4-5 ఫోటోగ్రాఫ్స్, బట్ ద మ్యాన్ సాట్ దేర్ ఈ ముక్కు ఈ కళ్ళు ఇది ఆఫ్టర్ ఏజ్ ఎలాంటి రింకిల్స్ వస్తాయి, హౌ విల్ ఇట్ స్టిల్ లుక్ లైక్ కమల్ హాసన్ అండ్ నాట్ లుక్ ఎగ్జాక్ట్లీ లైక్ హిమ్. ద ఫస్ట్ టు అరైవ్ ఆన్ ఇట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. హీ షోడ్ మీ అట్లీస్ట్ బిఫోర్ షోయింగ్, ఐ డెంట్ వాంట్ టు ఫెయిల్. అది మొదటిసారిగా ఒక ఫుల్ ఫ్లెజ్డ్, సో ఐ మస్ట్ హ్యావ్ రిజెక్టెడ్ అట్లీస్ట్ 5 బిఫోర్ షోయింగ్ హిమ్. అండ్ వెన్ ఐ సే 5, ఇట్ మీన్స్ అట్లీస్ట్ 10 full days for every attempt. Oh wow. But he day and night work chesi he arrived on it, and ikkada unna vallaki anta baadha paddarani telidu, but when he saw the effect he became a hero, so much so that Ratnam garu printed a separate poster for Michael Westmore. I showed it to him. He, you know what is good about the technician in him, now photograph his side lo, in this side is Michael Westmore poster in Chennai, it is big poster. He was looking at my makeup and say inko photo vesi unte bagundedi. He was not looking at his face. That was a very touching moment. Even in this he has retired, but he spoke to all the people. Little problems I had, allergy problem achinai danikanta, we spoke what kind of material to use so that it won't affect me. We changed it because first schedule ki use chesina chemicals kadu. We had to change. Also here we had to go to skin specialist. If I continue doing like that, face avutundi. And nen degar nunchi chusanandi ఈయన ఆ మేకప్ వేసుకుని మాతో సరదాగా ఉండలేరు, ఎందుకంటే ఎండ ఆ ప్రాస్థెటిక్ మేకప్ మెల్ట్ అవుతూనే ఉంటుంది. సో ఈయన్ని ఒక చిన్న ఫ్రిడ్జ్ లో కూర్చోబెట్టేస్తారు. సో నాకు ఈ సినిమాలో చాలా సీన్స్ ఉన్నాయి సార్ తో పాటు, నా మెయిన్ సీన్స్ లో కమల్ సార్ తో నేను మాట్లాడాలి, నేను ఆయనతో రిహర్సల్ చేయాలంటే కుదరదు, ఎందుకంటే ఆయన ఫ్రిడ్జ్ లోపల కూర్చున్నారు. సో నేను అసలు నేను మొహమాట పడడం మీకు తెలుసు కదా, ఓపెన్ టైప్. దెన్ ఆఫ్టర్ సమ్ టైం అంటే ఫస్ట్ ఇండియన్ లో లిటరల్లీ ఇట్ వాస్ అ ఫ్రిడ్జ్ హియర్ కొంచెం బెటర్. Here, no, here you had a whole air conditioned set. Yeah. I was very thankful for that because the first Indian we went to go, Hoganekal, various other places. But luckily, old man didn't come to Hoganekal. I used to feel, Mokavela, Tathagari Kiroste, Agadhyay, Mothan, that day. So, a lot of locations we didn't have air conditioning. That time they used to put me in an ice box. Put me inside. And మేము చూసాం, మేము రిహర్సల్ చేయడానికి అలా ఏసీ ఒక టెంట్ లా ఉంటుంది, దాని లోపల మొహం పెట్టుకుని సార్ డిస్కస్ చేసి, అండ్ ఈ సినిమా మొత్తం నాతో రకుల్తో సింహతో ఈయన హీస్ లాంచ్డ్ మీ. సో నన్ను చిన్నపిల్లలా చూసారు ఆయన. ఈయన మేము అందరితో కలిసిపోయి ఒక ఫ్రెష్ న్యూ కమర్ లా ఈయన మాట్లాడతారు, అదే సేమ్ హంగర్ ఎవ్రీడే, అన్ని ప్రశ్నలు అడుగుతారు, అందరికి డెమోక్రసీ ఉంటుంది సెట్ లో. సో నేను యాక్టర్స్ తరఫున డెఫినెట్ గా థ్యాంక్ యూ టు బోత్ ఆఫ్ యూ, ఎందుకంటే మా ముగ్గురికి మీరు ఇచ్చిన స్వేచ్ఛం కానీ మాకు ఇచ్చిన మీరు నమ్మకం, కాన్ఫిడెన్స్, ఇట్స్ సంథింగ్ వీల్ నెవర్ ఫర్గెట్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ ఐమ్ గోనా ర్యాప్ దిస్ సెషన్ అప్ క్విక్లీ, జస్ట్ వన్ వర్డ్ ఆర్ వన్ సెంటెన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అవర్ వండర్ఫుల్ గెస్ట్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఐ స్టార్ట్ విత్ రకుల్. రకుల్, భారతీయులు 2, తాత వస్తాడే తాట తీస్తాడే, వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇండియన్ 2 జూలై 12th? ఐ జస్ట్ హ్యావ్ టు సే దట్ అందరూ ఫ్యామిలీస్తో పాటు వెళ్ళి 12th జూలైకి ఫస్ట్ డే ఫస్ట్ షో ఇప్పుడు బుక్ చేయండి, ప్లీజ్ చూడండి. అండ్ లైక్ సార్ సెడ్, చేంజ్ మన నుంచి స్టార్ట్ అవుతుంది. సో డోంట్ డూ దిస్, డూ దిస్. అండ్ భారతీయుడు ఆన్ 12th ఆఫ్ జూలై. సినిమా జూలై 12వ తారీఖు తాత వస్తున్నాడు ఇండియాని షేక్ చేస్తాడు. డైరెక్టర్ గారు, yeah, it's your film actually. Every family in our country like watch this film, you know, with full engaging feel, and there is something to take away from the movie. I strongly believe
ఎస్, ఇట్స్ ఎ వండర్ఫుల్ కాన్వర్సేషన్ శంకర్ గారు మొదలుపెట్టిన ఈ కాన్వర్సేషన్. విల్ కంటిన్యూ ఇట్ ఇన్ ఇండియన్ త్రీ. సో భారతీయుడు త్రీ ప్రామిస్ తో స్టార్ట్ చేయొద్దని చెప్పాను, నేను కరెక్ట్ గా ఎండ్ చేశారు. గురుగారు మామూలు కాదు కదా. సో నేను మీ సిద్ధార్థ్ని జూలై 12th రోజు భారతీయుడు 2 ఆల్ ఓవర్ ద వరల్డ్ రిలీజ్ అవ్వబోతుంది. ఈ ఫ్రాంచైజ్ ఎంత పెద్ద ఫ్రాంచైజ్ మీ అందరు గుర్తుంది. వెళ్ళి ఫ్యామిలీతో పాటు మీ పిల్లలతో పాటు ఈ సినిమాని థియేటర్లో ఎంజాయ్ చేయండి. సేనాపతి వస్తున్నారు, గెట్ రెడీ ఇండియా, ఇట్స్ యువర్ టైమ్. విల్ సీ యూ ఇన్ సినిమాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.